న్యూస్ ఢిల్లీలో తెలంగాణ బీజేపీ భీమ్ దీక్ష చేపట్టింది. తెలంగాణ భవన్లోని అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల మాస్కులు ధరించి బండి సంజయ్ మౌన దీక్ష కొనసాగిస్తున్నారు. రాజ్యాంగం మార్చాలన్న సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. స్పందిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అహంకార పూరితమైనటువంటి గర్వంతో గర్వం తలకెక్కి మాట్లాడేటువంటి విషయాలంతా కూడా దేశమంతా చర్చ జరుగుతూ ఉన్నది. ఈ మూర్ఖుని ఏ విధంగా ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో నిన్న కూడా అయిపోయింది మేము, కానీ అయినప్పటికీ కూడా ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడము, ఇంత అహంకారం వణికిరాని విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీకెందుకు ఇంత అహంకారమో ఇప్పటికి బయటికి వస్తుంది. బరి తెగించి బల్పెక్కి ఇట్లా మాట్లాడతావా నువ్వు? రాజ్యాంగాన్ని తిరిగి రాలి, దాన్ని సమర్థించుకునే మూర్ఖులు ఇక్కడన్నారు. మళ్ళా చేసిందే తప్పుడు వ్యాఖ్యలు, అహంకారంతో మూర్కున్న వ్యాఖ్యలు, దాన్ని ఖండించాల్సింది పోయి స్పందించాల్సింది పోయి మళ్ళీ తిరిగి దాన్నే ఇంకా సమర్థించుకుంటున్నానంటే దేని చూసి మీకు ఇంత అహంకారానికి అర్థం కాదు. ఇప్పటికి కూడా ఎందుకు ఇంత గర్వమో ఇంత ఇప్పటికి అర్థమవుతుంది. 3 TRS పార్టీ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి బల్పెక్కి బరి తెగించి మాట్లాడుతున్నారంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది కూడా ఇంకా అంతకంటే ఎక్కువ బల్పెక్కి మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారా మీరు? ఇవాళ దేశ ప్రధానైన మోడీ గారు పార్లమెంటులోకి అడుగుపెట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రధానిగా, ఇది నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. అంబేద్కర్ గారు లేందే నేను లేను. ఒక సామాన్య వ్యక్తిని అలా ప్రధానిగా అవుతున్నంటే అది కేవలం అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే అని చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందు పోతా, వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని పాలిస్తా, పేదల కోసం దేశాన్ని పాలిస్తా, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలంటే బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని లోబడి నేను వాళ్ళ దేశాన్ని పాలిస్తా, అప్పుడే నా ఆశ నెరవేర్చుకుంటా అని చెప్పి ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మోడీ గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని స్ఫూర్తి కేంద్రాలను పంచతీర్థాల పేరుతోని అభివృద్ధి చేస్తుండీ గణత భారతీయ జనతా పార్టీని. అంబేద్కర్ గారికి భారత రాజ్యాన్ని సగౌరవంగా గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏం రాజ్యాంగం కావాలనుకుంటున్నాడు? కల్వకుట్ట రాజ్యాంగం కావాలనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి సచివాలయానికి పోవద్దు, మంత్రులు ఎమ్మెల్యేలు సచివాలయానికి పోవద్దు, అసలు సచివాలయమే ఉండొద్దు, గడిలు కట్టుకోవాలి, ఫామ్ హౌస్ నిర్మించుకోవాలి. నేను రాజును కాదు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి నేను రారాజును అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నాకంటే మించినోడు ఎవరు అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నాకు వద్దే వద్దు, నేనే రాజ్యాంగాన్ని రాస్తా, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాస్తా. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా దీన్నే పాటించాలని చెప్పి చెప్పేటువంటి నీచ స్థాయికి దిగినటువంటి ఒక నీచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉండాలని కనీసం ఇంత స్పందిస్తే ఇంకా నువ్వు మాట్లాడవా? అంటే ఇంకా దాన్ని సమర్థించుకున్నట్టుగా ఇంకా నువ్వు